हाय फ्रेंड्स नमस्ते वीडियो लो आर्च शेप आईब्रो एला इवाली अन्नदे मेन टॉपिक अन्नमाट एवरैना कोत्त वाळ्ळु उन्नट्लयिते बेसिक थ्रेड नी एला मनं पट्टुकोवाली सो एला फिंगर्स मध्यलो दानि तिप्पुकोवाली अलागे थ्रेड नी यूज चेसि हेयर नी एला रिमूव चेयाली ई डीटेल्स अन्नी उन्नटुवंटि वीडियो नी नेनु डिस्क्रिप्शन लो लिंक इस्तानु आ वीडियो नी चूसारंटे बेसिक कावाल्सिन वाळ्ळकि नालेज वस्तुंदन्नमाट इक्कड मात्रं मनं आल्रेडी नेर्चुकुन्न वाळ्ळु आर्च शेप एला इव्वालि अन्न टापिक काबट्टि फस्ट थ्रेड नी स्किन की बागा टच चेसि पेट्टुकोवालन्नमाट स्किन मीद बागा टच चेसि अदिमी पेट्टुकोनि दानि तर्वात आ वी शेप मध्यलो हेयर नी लॉक चेसि हेयर रूट वरकू वच्चि आ रूट नुंचि मनं पुल चेसामनुको मीकु हेयर तुनगकुंडा अलागे रूट नुंचि कूडा रिमूव अवुतुंदि अलागे पेन कूडा तक्कुवगा उंटुंदन्नमाट स्किन की बागा टच चेसि दानि तर्वात मनं हेयर नी रिमूव चेसिनप्पुडु ఇక్కడ మనకి ఆర్చ్ షేప్ కావాలి కాబట్టి ఫస్ట్ కింద నుంచి పైకి యాంగిల్ లో తీసుకొని పై నుంచి మళ్ళా డౌన్ కి వెళ్ళాం సో ఈ విధంగా థ్రెడింగ్ చేసినప్పుడు మీకు ఆర్చ్ షేప్ వస్తుందన్నమాట ఫస్ట్ పై భాగంలో మనం థ్రెడింగ్ చేసుకొని దాని తర్వాత కింద భాగంలో ఉన్నటువంటి హెయిర్ ని రిమూవ్ చేసుకోవడానికి ట్రై చేయాలి సో పై భాగంలో మనం హెయిర్ ని రిమూవ్ చేయడం చాలా ఈజీ అండి కానీ కింద భాగం చేసేటప్పుడు కొంచెం సెన్సిటివ్ గా ఉంటుందన్నమాట ఇక్కడ ఏరియా సో ఎవరైనా కొత్త వాళ్ళు అయినట్లయితే దూర దూరంగా ఉన్నటువంటి చిన్న చిన్న హెయిర్ ని ఫస్ట్ రిమూవ్ చేసి దాని తర్వాత ఐబ్రోకి దగ్గరలో షేప్ ఇవ్వడానికి ట్రై చేయండి ఒకవేళ ఆల్రెడీ మీకు అలవాటు ఉంది ఐబ్రోస్ చేయడం అనుకున్న వాళ్ళు డైరెక్ట్ గా కూడా ఐబ్రోన్ టచ్ చేసి షేప్ ఇచ్చుకోవచ్చు అన్నమాట ఇక్కడ మనకి పాయింట్ షేప్ కావాలి కాబట్టి ఐబ్రో పై భాగంలో ఎక్కడైతే పాయింట్ వదిలామో అదే సేమ్ దాని కింద సైడ్ కూడా కొంచెం ఎక్స్ట్రా హెయిర్ ని రిమూవ్ చేసుకోవాలన్నమాట సో పాయింట్ వచ్చే విధంగా కింద నుంచి పైకి వెళ్లి పై నుంచి కిందకి రావాలన్నమాట సో ఈ విధంగా మీరు చూసుకొని హెయిర్ రిమూవ్ చేసుకుంటే మీకు పాయింట్ షేప్ ఈజీగా వస్తుంది సో మీకు ఇంకొక ఐబ్రోలో ఇంకా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇక్కడ మీకు అంత క్లియర్ గా అర్థం అయ్యి ఉండకపోవచ్చు సో అటు సైడ్ చేసే ఐబ్రోలో ఇంకా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట ప్రస్తుతానికి ఒక ఐబ్రోని మనం పాయింట్ షేప్ ఆర్చ్ షేప్ లో చేసుకున్నాము సో తనికి ఆర్చ్ షేప్ రావడం చాలా కష్టం అన్నమాట ఎందుకంటే పై భాగంలో హెయిర్ చాలా లైట్ గా ఉంది కానీ ఆ లైట్ గా ఉన్నటువంటి హెయిర్ నే వదిలి ఆర్చ్ షేప్ ఇవ్వడానికి మనం ఇక్కడ ట్రై చేసాము सो इकड़ फस्ट मन पै भाग में चुनाव चूँगी ऐब्रोस उ हेयर ने रिमूव चेयर फस्ट थ्रेड स्किन की बाग टेवन दाने तरवा आ वी षेप मन हेयर ने लाक बकिन की टे अजिट डैरे मन नू अं पुल हेयर ने लागे विधा चुनाव स्किन कट रा अलागे हेयर मध्य तुनक रूट नीचे वस्तु अलागे पेन तक उ పెయిన్ తక్కువ అవడానికి మీరు కింద పైన రెండు స్కిన్ ని బాగా టైట్ గా కూడా పట్టుకోవాలి టైట్ గా పట్టుకోవడం వల్ల కూడా స్కిన్ కట్ కాదు పెయిన్ కూడా తక్కువ ఉంటుందన్నమాట సో ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ని యూస్ చేస్తే క్లయింట్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సో ఇక్కడ ఆర్చ్ షేప్ కోసం చూడండి స్టార్టింగ్ లో కింద నుంచి పైకి తీసుకెళ్ళాము సో లాస్ట్ హాఫ్ ఐబ్రో దగ్గర పై నుంచి కిందకి డౌన్ లో చేస్తుంది సో ఈ విధంగా మనం యాంగిల్ ని మార్చుకోవాలన్నమాట సో ఐబ్రో చేసే యాంగిల్ ని ఈ విధంగా మనం వర్టికల్ గా మనం చేసాం అనుకోండి ఐబ్రో లాస్ట్ ఏరియాలో పాయింట్ షేప్ ఈజీగా మీకు వస్తుంది ఇప్పుడు కింద భాగంలో ఉన్నటువంటి హెయిర్ ని కూడా రిమూవ్ చేసుకోవాలి కదా సో స్టార్టింగ్ లో మీరు రౌండ్ షేప్ లోనే కూడా మీరు చేసుకోవొచ్చండి కింద భాగంలో దాని తర్వాత మీకు పర్టిక్యులర్ ఏరియాలో పాయింట్ కావాలనుకున్న దగ్గర ఒకటి రెండు హెయిర్ ఎక్స్ట్రాగా రిమూవ్ చేసుకున్నా పాయింట్ వస్తుందన్నమాట सो కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చెప్పాను కదా దూర దూరంగా ఉన్నటువంటి హెయిర్ ని ఫస్ట్ రిమూవ్ చేసుకొని దాని తర్వాత దగ్గరికి రండి అని ఇక్కడ చూడండి పాయింట్ తీయడానికి తన ఎక్స్ట్రా హెయిర్ రిమూవ్ చేస్తుంది పై భాగంలో ఎక్కడైతే పాయింట్ వదిలామో అదే ఏరియాలో కింద భాగంలో కూడా ఎక్స్ట్రా హెయిర్ ని రిమూవ్ చేసుకోవాలన్నమాట కొంచెం పైకి నెట్టి ఉన్నట్టు ఐబ్రోస్ కనిపించాలి కాబట్టి సో తన ఆ పాయింట్ దగ్గర కొంచెం ఎక్స్ట్రా హెయిర్ ని రిమూవ్ చేసి షేప్ ఇచ్చిందన్నమాట కింద నుంచి పైకి వెళ్లి పై నుంచి కిందకి రావడానికి సో ఆర్చ్ షేప్ రావడానికి ఈ విధంగా మీరు కొంచెం చూసుకొని ప్రాక్టీస్ తో పాటు మీరు ఐబ్రోస్ ని చేశారు అనుకోండి చాలా మంచి షేప్ వస్తుంది ప్రాక్టీస్ లేని వాళ్ళకి చాలా కష్టంగానే అనిపిస్తుందండి సో మీరు ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత ఈజీగా ఉంటుందన్నమాట ఐబ్రోస్ చేయడం ఐబ్రోస్ స్టార్టింగ్ ఏరియాలో కొంచెం గుంతలా ఉంటుంది కదా అక్కడ మనం హెయిర్ ని రిమూవ్ చేయడం కొంచెం కష్టమైనప్పుడు పై భాగంలో బాగా స్కిన్ ని పైకి నెట్టి పెట్టుకొని దాని తర్వాత అక్కడ చేశారు అనుకోండి చాలా ఈజీగా హెయిర్ ని రిమూవ్ చేసుకోవచ్చు అన్నమాట సో మధ్యలో హెయిర్ ని రిమూవ్ చేయడానికి కూడా మీరు ఆ థ్రెడ్ యాంగిల్ ని క్రాస్ గా పెట్టుకోవాలన్నమాట వర్టికల్ గా సో అలా వర్టికల్ గా పెట్టుకున్నప్పుడు మీకు మధ్యలో ఉన్నటువంటి హెయిర్ ని రిమూవ్ చేయడం ఈజీ అవుతుంది సో మనకి ఎలాంటి షేప్ కావాలి మనం ఏ ఏరియాలో మనం థ్రెడింగ్ చేయాలి దాని ప్రకారం మన థ్రెడింగ్ యాంగిల్స్ ను కూడా వర్టికల్ ఆ లేక స్ట్రైట్ గా పెట్టుకోవాలి అనేది చూసుకోవాలన్నమాట సో థ్రెడ్ ని మనం ఐబ్రోస్ మీద స్కిన్ కి టచ్ చేసి పెట్టుకున్నప్పుడు మనకి ఏ యాంగిల్ కావాలి సో మనకి వర్టికల్ లో కావాలా కింద నుంచి పైకి వెళ్ళాలా లేక
రౌండ్ షేప్ కావాలా లేక స్ట్రైట్ గా కావాలా దాన్ని బట్టి మనం థ్రెడ్ యాంగిల్ ని కూడా చేంజ్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఐబ్రోస్ రెండింటి మధ్యలో మనం స్ట్రైట్ గా స్లీపింగ్ లైన్ లో థ్రెడ్ ని బట్టి రిమూవ్ చేయడానికి ట్రై చేసాం అనుకోండి ఎక్స్ట్రా హెయిర్ రిమూవ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి రెండు ఐబ్రోస్ మధ్యలో ఉన్నటువంటి ఏరియాని క్లీన్ చేయడానికి వర్టికల్ యాంగిల్ లో చేసాము సో ఫైనల్ గా కోమ్ చేసుకోవాలి ఐబ్రో బ్రష్ తో కోమ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా హెయిర్ మీకు పొడవుగా మీద పక్కన కనిపిస్తుంది కదా సో వాటిని సిజర్ తో కట్ చేసుకోవాలి సిజర్ తో కట్ చేసేటప్పుడు ఐబ్రో విడ్త్ ని చూసుకోవాలి ఎంత విడ్త్ ఉందో దానికి ఈక్వల్ గా కట్ చేయాలన్నమాట తక్కువ ఎక్కువ కట్ చేసినా కూడా ఆడ్ గా ఉంటుంది మీ ఐబ్రో విడ్త్ ఎంత ఉందో దానికి ఈక్వల్ గా మనం ఆ ఎక్స్ట్రా హెయిర్ ని కట్ చేయాలన్నమాట సో ఫైనల్ గా ఐబ్రోస్ అయితే మనది ఫినిష్ అయ్యిందండి ఇప్పుడు అప్పర్ లిప్ మీద ఉన్నటువంటి ఆ ఎక్స్ట్రా హెయిర్ ని రిమూవ్ చేయడానికి థ్రెడింగ్ ఎలా చేయాలి అనేది చూస్తాము సో అప్పర్ లిప్ చేసేటప్పుడు కూడా ఏంటంటే చాలా మంది స్కిన్ ని కట్ చేస్తుంటారు స్కిన్ కట్ కాకుండా అలాగే అప్పర్ లిప్ లో పెయిన్ చాలా ఎక్కువగా వస్తుంటుంది కదా పెయిన్ తక్కువగా ఉండడానికి ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలో చూస్తాము ఫస్ట్ మన స్కిన్ మీద ఉన్నటువంటి స్వెట్ లేక నేచురల్ ఆయిల్స్ ని క్లీన్ చేయడానికి పౌడర్ అప్లై చేయాలి పౌడర్ అప్లై చేయడం వల్ల కొంచెం డ్రై అవుతుందన్నమాట దాని తర్వాత థ్రెడ్ చేయడం వల్ల హెయిర్ స్లిప్ కాకుండా రూట్ నుంచి రిమూవ్ అవడానికి యూజ్ అవుతుంది అప్పర్ లిప్ చేసేటప్పుడు ఏ ఏరియాలో అయితే మనం థ్రెడింగ్ చేస్తున్నామో ఆ ఏరియాలో వాళ్ళ నాలుకతో టైట్ గా పట్టుకోమని చెప్పాలి లోపల భాగం నుంచి నాలుకని టైట్ గా పట్టి ఉంచుకుంటే అక్కడ ఉన్నటువంటి స్కిన్ కొంచెం స్ప్రెడ్ అయ్యి సో అక్కడ మనం థ్రెడ్ చేసేటప్పుడు స్కిన్ కట్ కాకుండా ఉంటుంది అలాగే టైట్ గా పట్టి ఉంచుకోవడం వల్ల పెయిన్ కూడా తక్కువగా ఉంటుందన్నమాట సో సైడ్లలో చేసేటప్పుడు నాలుకతో లోపల నుంచి టైట్గా పట్టుకోమని చెప్పాలి మధ్యలో చేసేటప్పుడు రెండు పెదాలని టైట్గా ఇలా బిగించుకొని లోపల సైడ్కి పెట్టుకున్నారనుకోండి మిడిల్లో ఉన్నటువంటి ఏరియా స్కిన్ కొంచెం టైట్గా ఉంటుందన్నమాట స్ట్రెచ్ అయ్యి దాని తర్వాత స్కిన్ కట్ కాకుండా పెయిన్ తక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటుంది అలాగే చేసే వాళ్ళకి కూడా ఈజీగా ఉంటుందన్నమాట సో మధ్యలో మనం అప్పర్ లిప్ చేసేటప్పుడు లోపల సైడ్కి పెదాలని రెండు అదిమి పట్టుకోవాలి సైడ్లో చేసేటప్పుడు నాలుకతో టైట్గా పెట్టుకోవాలన్నమాట సో ఈ విధంగా మీరు ఫాలో అయ్యి అప్పర్ లిప్ చేశారనుకోండి పెయిన్ తక్కువగా ఉంటుంది అలాగే స్కిన్ మీద కట్ కాదు హెయిర్ రూట్ నుంచి రిమూవ్ అవడానికి ఈజీగా ఉంటుందన్నమాట ఐబ్రోస్ మీద ఉన్నటువంటి పెయిన్ కంటే కూడా అప్పర్ లిప్స్ మీద మనం థ్రెడింగ్ చేసేటప్పుడు పెయిన్ ఎక్కువగా ఉంటుందన్నమాట మనం బాగా టైట్గా పట్టుకోవడం వల్ల ముందుకన్నా తక్కువ పెయిన్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది సో అందుకే మీరు ఏ ఏరియాలో అయితే థ్రెడ్ చేస్తున్నారో ఆ పర్టికులర్ ఏరియాలో మాత్రం నాలుకతో టైట్గా పట్టుకోమని చెప్పండి లేక రెండు పెదాలని మధ్యలో లోపల సైడ్కి టైట్గా పట్టుకోమని చెప్పండి ఆ విధంగా పట్టుకోవడం వల్ల ఆ పర్టికులర్ ఏరియాలో స్కిన్ బాగా స్ట్రెచ్ అయ్యి ఆడున్నటువంటి స్కిన్ కట్ కాకుండా హెయిర్ రూట్ నుంచి రిమూవ్ అవ్వడము అలాగే కొంచెం పెయిన్ తక్కువ అవ్వడం జరుగుతుంది సో ఫైనల్గా అయితే మనం ఇక్కడ అప్పర్ లిప్ చేసామండి అప్పర్ లిప్ చేసిన తర్వాత ఏంటంటే ఒకటి రెండు చిన్న చిన్న హెయిర్స్ ఉండిపోతాయి అన్నమాట స్పెషల్లీ లిప్ లైన్ మీద సో అప్పర్ లిప్లో అన్నిటికంటే ఎక్కువ పెయిన్ ఏంటంటే ఆ లిప్ లైన్ మీదే ఉంటుందన్నమాట వాళ్ళు పెయిన్ ఎక్కువగా ఉండడం వల్ల కొంచెం మధ్య మధ్యలో వాళ్ళు కదులుతూ ఉంటారు కదా సో దానివల్ల కూడా హెయిర్స్ అలాగే ఉండిపోతాయి కొన్ని కాబట్టి అప్పర్ లిప్ చేసిన తర్వాత క్లయింట్కి ఒకసారి మనం చూపించాలి మిర్రర్ దాని తర్వాత వాళ్ళే పర్సనల్గా చెక్ చేసుకున్నప్పుడు ఒకటి రెండు ఎక్స్ట్రాగా ఉంటే చూపిస్తారు సో మీరు చెక్ చేయొచ్చు లేక మీ క్లయింట్నే చెక్ చేసుకోమని కూడా ఈ విధంగా మిర్రర్ ఇవ్వచ్చు అనమాట సో క్లయింట్కి ఇవ్వడం చాలా బెటర్ అనిపిస్తుంది వాళ్ళ పర్సనల్ స్కిన్ కాబట్టి వాళ్ళు చాలా నీట్గా డీప్గా చెక్ చేసుకోగలరు కాబట్టి సో దీన్ని ఇక్కడ చెక్ చేసిన తర్వాత ఒకటి రెండు లిప్ లైన్ మీద అలాగే మిడిల్ అప్పర్ లిప్ మీద కూడా ఉందని చెప్తుంది సో ఆ విధంగా ఏదైనా ఉన్నప్పుడు ఒకటి రెండు ఇంకొకసారి చెక్ చేసి దాని తర్వాత నీట్గా రిమూవ్ చేసుకున్నారనుకోండి 100% మీ అప్పర్ లిప్ క్లియర్ అయిపోతుంది అప్పర్ లిప్ మీద ఉన్నటువంటి హెయిర్ని క్లీన్ చేయడం వల్ల మీ స్కిన్ ముందుకంటే బ్రైట్గా కనిపిస్తుంది సో నీట్గా ఉంటుంది స్మూత్గా ఉంటుందన్నమాట మొత్తం ఫేస్ మీద ఉన్నటువంటి స్కిన్ అంతా ఈవెన్గా కనిపిస్తుంది అదే అప్పర్ లిప్ మీద బ్లాక్ హెయిర్ ఉండేది అనుకోండి కొంచెం డార్కర్ షేడ్లో కనిపిస్తుంటుంది కదా సో ఫేస్ మీద అన్ఈవెన్గా కూడా అనిపిస్తుంది ఫైనల్గా క్లయింట్ కూడా మనకి ఓకే చెప్పిందండి తన ఐబ్రోస్ అలాగే అప్పర్ లిప్ తనకి చాలా బాగా నచ్చింది ఐబ్రోస్ చేయడం ఎవరికైనా కొత్త అనిపించినట్లయితే థ్రెడ్ ఎలా పట్టుకోవాలి థ్రెడ్ని ఎలా మనం స్కిన్ మీద టచ్ చేసే హెయిర్ని రిమూవ్ చేయాలి ఇలాంటి బేసిక్ 1x1 పాయింట్స్తో పాటు ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి వీడియో ఉంది ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాను ఆ వీడియోని చూసారంటే మీకు మరిన్ని డీటెయిల్స్ అందులో దొరుకుతాయన్నమాట హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి మన ఛానల్లో మీరు కొత్త అయినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు రావాలని కోరుకుంటూ అంతవరకు థ్యాంక్ యూ బాయ్ బాయ్.